ఉద్యోగ ఖాళీలు వెంటనే భర్తీ చేయాలని కోరుతూ బీజేవైఎం చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని ప్రభుత్వం పోలీసు యంత్రాంగంతో ఎక్కడికక్కడే అరెస్టులతో అడ్డుకుందని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తిమ్మాపూర్ బీజేపీ నాయకులు ఆరోపించారు. ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ బీజేపీ నాయకులు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ క్రాస్ రోడ్ వద్ద రాజీవ్ రహదారిపై రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం కేసీఆర్కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో స్వేచ్ఛ లేకుండా అణచివేస్తోందని, కేసీఆర్ ప్రభుత్వానికి భవిష్యత్తులో ప్రజలే గుణపాఠం చెబుతారని బీజేపీ నాయకులు హెచ్చరించారు. బీజేవైఎం నాయకులను, కార్యకర్తలను 24 గంటల పాటు పోలీస్ స్టేషన్లో నిర్బంధించారని, ఇది అమానుష్య చర్య అని, దీనిని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని పార్టీ నాయకులు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో స్వేచ్ఛ లేకుండా అణచివేస్తోందని, కేసీఆర్ ప్రభుత్వానికి భవిష్యత్తులో ప్రజలే గుణపాఠం చెబుతారని బీజేపీ నాయకులు హెచ్చరించారు. హైదరాబాద్లో ఇండ్ల నుండి తీసుకొచ్చి బీజేపీ బీజేవైఎం నాయకులను అరెస్ట్ చేశారని, తెలంగాణ ఉద్యమ సమయంలో సైతం ఇలాంటి అరెస్టులు జరగలేదని బీజేపీ తిమాపూర్ మండల అధ్యక్షుడు కేతిరెడ్డి అంజిరెడ్డి అన్నారు. చేతగాని ప్రభుత్వం గొంతులు నొక్కేస్తోందని, ఉద్యమాన్ని రానున్న రోజులలో మరింత ముందుకు తీసుకెళ్లి ప్రభుత్వానికి గుణపాఠం చెబుతామని ఆయన హెచ్చరించారు. అరెస్ట్ చేయడం ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి హైదరాబాద్లో కూడా కార్యకర్తల్ని మరి ఇళ్లకి వెళ్ళి తీసుకొచ్చి మరి దారుణంగా మన తెలంగాణ ఉద్యమంలో కూడా ఇంత దారుణంగా ప్రవర్తించలేదు. మరి గొంతు నొక్కే కార్యకర్తల యువమోర్చ కార్యకర్తల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుంది. ఇంకా ఈ ఉద్యమం రానున్న రోజుల్లో తీవ్రంగా మేము